अमरावती परिरक्षण महोद्यम सभ कासेपट्लो प्रारंभम कानुंदी बहिरंग सभकु पेद्द संख्यलो प्रमुखुलु हाजर कानुन्न नेपथ्यंलो आ मेरकु वेदिकनु सिद्धं चेशारु सायंत्रं 6 गंटल वरकु जरगनुन्न ई सभकु टीडीपी अधिनेत चंद्रबाबु सहा विपक्षाल नेतलु हाजर कानुन्नारु मरोवैपु सभ निर्वहणकु संबंधिंचि जेएससी नेतल दग्गर नुंचि पोलीसुलु अफिडविट तीसुकुन्नारु कोविड निबंधनलु पाटिस्तामनि ट्राफिक् कु इब्बंदि लेकुंडा चूस्तामनि इला विविध अंशालनु पोंदुपर्चि अफिडविट तीसुकुंटुन्नट्टुगा तेलिसिंदि రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు సభా ప్రాంగణం నుండి మా కరస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ చెప్పండి అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ కాసిపట్లో అయితే ప్రారంభం కానుంది అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అసలు ఎవరెవరు అక్కడ హాజరు కానున్నారు अमरावती परिरक्षण समिति महोद्यम सभा की इप्के पूर्ति स्थाई दाखिल संबंधी भारी स्थाई टीडीपी नायक बीजेपी नायक सीपीएम सीपीआई नायक अंत वाम पक्ष संबंधी अंदर नायक इकड़क रानपथ्य इप्के दी संबंधी पूर्ति स्थाई बीजेपी प्राप्त సంబంధించిన కళాకారులంతా అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక ప్రాంగణంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు ఉంది ముఖ్యంగా సభాపతి కూడా కేవలం ఉద్యమం ప్రారంభం నుంచి ఆడుతున్నారు నాయకులను మాత్రమే అనుమతి ఈ అమరావతి మహోద్యమంలో అకుంఠిత దీక్షతో పాల్గొన్నటువంటి రైతులందరికీ రైతులను మాత్రమే అక్కడికి అనుమతించిన చైతన్య వేదిక పక్షాన జేజేల పరుగు సభా ప్రాంగణం అంతా ఇప్పటికే రైతులు కుమార్ గారి పక్షాన మహిళా రైతులు అమరావతి కోసం నడిచి వచ్చిన రైతులు కూడా ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి అమ్మా మీరు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ రోజు అయితే ఈ సభకు అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది మీరు ఏమంటారు 45 రోజులు తుళ్ళు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు నడుచుకుంటూనే వచ్చాము మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కూడా వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ మరి నెల్లూరు జిల్లాలో మమ్మల్ని భోజనం కూడా చేయనీయకుండా అడ్డంకు వాళ్ళతోటి కూడా మేము ఆ రోడ్ల మీదే భోజనాలు చేస్తూ వాటిని కూడా తట్టుకుంటూ దేవస్థానం వరకు నడుచుకుంటూనే వచ్చాము మా ఉద్దేశం ఏమందండి జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైనా మూడు ముక్కలాట మానేసి ఒకే రాజధాని అమరావతి ఉండాలని కోరుకుంటున్నామండి జై అమరావతి జై హో అమరావతి ముఖ్యంగా అందరూ చూసే ఎవరు చూసినా జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కొంతమంది అమ్మ చెప్పండి అమ్మ మీరు లేదు చెప్పంటారా కూర్చొని నడిచి వచ్చిన పరిస్థితి ఈరోజు రైతులు మానాభిమానాన్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతులంటే అతనికి లెక్క లేదు ఒక దొంగలు రౌడీజానికి మరి మర్డర్ చేసే వాళ్ళకి ఇచ్చినటువంటి విలువని రైతులకి రైతు ఉంటేనే రైతే రాజ్యం రైతే రాజు మరి అలాంటి రాజునే ఈరోజు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు దాపుతున్నాడు ఒక్కసారి అండి మీ మీడియా ద్వారా కూడా మేము విన్నవించుకుంటున్నాం ఏంటంటే ఆ రోజు ఆయన అసెంబ్లీ సాక్షిగా 32,000 ఎకరాలు కావాలని చెప్పిన మాట వాస్తవమే కదా అన్ని మీడియాలు కూడా ఆ రోజు ప్రచురించడం జరిగింది మరి ఆ రోజు చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాంతాల వారీగా ఇడదీసి అంటే అతను పనిచేయని చేతగానటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఒక్కసారి అంటే వీళ్ళందరూ ఓటేసినందుకు అతను రైతులని ఇబ్బంది పెట్టి ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి వ్యక్తి కనీసము ఒక బంధాలకు బాంధవ్యాలకు ప్రజలకు విలువని ఉన్నటువంటి వ్యక్తి విలువలు తెలియనటువంటి వ్యక్తి ఈ రోజు మనకు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడండి రాష్ట్రానికి అందుకు కాబట్టి 2 సంవత్సరాలు ధర్నాలు చేస్తే నిరాహార దీక్షలు చేస్తే మరి పట్టించుకోలేదంటే ఆ ముఖ్యమంత్రి కళ్ళుండి కూడా గుడ్డివాడండి కళ్ళుండి గుడ్డివాడు ఈ రాష్ట్రాన్ని ఏల్తా ఉన్నాడు మరి అటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అతనికి త్వరలోనే మరి ఈ రాష్ట్ర ప్రజానికం బుద్ధి చెప్పేదానికి
డాక్టర్ జగన్మోహన్ రెడ్డి ఈయనని అన్నిటి జ్వాలల్లో పుట్టుకుపోయేటువంటి రోజు దగ్గరకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని గుర్తుంచుకో, నీవు నీ పుట్టు పూర్వర్తనాలు మొత్తం కూడా మీరు ఈ రైతు మహిళ మతంలో కన్నీటి జ్వాలల్లో పుట్టుకుపోతారు. జై అమరావతి, జై జై అమరావతి. చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు కాసేపటి అంటే కేవలం 20 నిమిషాల కిందంటే రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమలకు పోయిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి నేరుగా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మరో గంట అంటే సుమారు 2 గంటల 30 నిమిషాలకి సభా ప్రాంగణం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే మనం చూస్తున్నాం పూర్తిగా ఇటు జిల్లా నుంచి కాకుండా సుమారు 5 జిల్లాల నుంచి రైతు నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరూ వస్తున్న పరిస్థితి. కోవిడ్కి సంబంధించి ప్రతి ఒక్కరిని పూర్తిగా కోవిడ్ చర్చలు తీస్తూ ఏదైతే పోటీ తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికే నాయకులు కూడా జేఏసీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో తిరిగి తీసుకున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించేలా ప్రతి ఒక్కరి మాస్కులందరూ ఏదైతే కోవిడ్ ఉంది. ముఖ్యంగా రైతులు అయితే ఇక్కడ పూర్తిగా నడిపించిన వాళ్ళు రైట్, థ్యాంక్ యూ సునీల్. Get caught.